హాయ్ గైస్, ఈరోజు అయితే మనం క్యాంపింగ్ అయితే వేయబోతున్నాం. చాలా అంటే చాలా భయం వేస్తుంది. మా ఫ్రెండ్ ఇంకా నేను ఇద్దరు ఉన్నాం. సో ప్రజెంట్ అయితే చికెన్ రెడీ అవుతుంది. యాక్చువల్గా ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు 2-2.5 అయితే అయ్యింది. బస్ అయితే వచ్చినాం మేము, ఎందుకంటే మనకి క్యాంపింగ్ అనేది ఫస్ట్ టైము, ఎప్పుడు కూడా మనం క్యాంపింగ్ చేయలేదు. సో అందుకోసం ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ఫస్ట్ అయితే మనం ఒక 1 డే క్యాంపింగ్ చేయడానికి అయితే వచ్చాము. అండ్ వికారాబాద్ లో దిగే వరకే మాకు వచ్చేసి 6 అయిపోయింది, అంటే అప్పటికే చీకటి పడుతుంది కానీ కుదరలేదు. ఆ టైం ఇంటి దగ్గరనే అయితే చాలా వేస్ట్ చేసినాం. లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి మొత్తానికైతే నేను మా ఫ్రెండ్ అయితే ఇద్దరం కలిసి వచ్చినాం. ప్రెసెంట్ వచ్చేసి లొకేషన్ అయితే ఇక్కడ పింగ్ చేస్తున్నా. సో ఈ లొకేషన్ లో అయితే మేము ఇక్కడ ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉన్నాం. ఈ రోజు నైట్ అయితే ఇక్కడ స్టే చేసినాం. ఆల్రెడీ నేను చికెన్ అయితే చేసాను. సో ఈ బ్రెడ్ ఇంకా ఈ చికెన్ కొంచెం తింటున్నాం. సో మొత్తం క్లియర్ అయిన తర్వాత మార్నింగ్ అయితే మాట్లాడదాం. నైట్లో ఏం చేస్తున్నావే? టైం వచ్చేసి 11:46 అవుతుంది. ఈ టైంలో ఇది కుక్కని చూసి మేము చాలా భయపడ్డాం, మా ఫ్రెండ్ నేను. వాడైతే దాని సౌండ్కి అసలు నిద్ర లేచిండు. చాలా అంటే చాలా భయం వేసింది సౌండ్ చూసి మాకు కూడా. మొత్తానికి అయితే డిసైడ్ అయినా అసలు ఏంది ఇది, ఏంటి అసలు అనుకుందామని. వచ్చి చూస్తే ఒక కుక్క, ఇటు చూసినా అడుగుంది రౌండ్గా. మధ్యలో మాత్రం మంచి కొంచెం ప్లేస్ ఉంటే ఈ ప్లేస్లో మేము టెంట్ వేసుకున్నాం ఇక్కడ. సో ఇది టెంట్, మా ఫ్రెండ్ లోపల ఉండు పడుతుండు. అయితే కుక్క ఉండడం కూడా సేఫ్టీ అని అనుకుంటున్నాము. సో మా దగ్గర అయితే కొంచెం చికెన్ మిగిలిపోయింది. సో ఆ చికెన్ని దానికి వేస్తే అది నైట్ మొత్తం ఇక్కడే ఉంటుందని అనుకుంటున్నా. చూద్దాం. ఓకే, ఒకసారి చికెన్ ఇటు ఇవ్వరా. చికెన్ అయితే కొంచెం మిగిలింది. సో ఈ చికెన్ అయితే దీనికి వేద్దాం. ఫైనల్గా అయితే ఇదైతే తింటుంది. ఓకే, తిను నేను డిస్టర్బ్ ఎవరు ఎవరు తిను. సో మనమైతే అప్పటివరకు పరిసరాలు అయితే చూద్దాం. చాలా అంటే చాలా భయం వేస్తుంది. నేను సింగిల్గా వచ్చినంటే చాలా అంటే చాలా భయపడేవాడిని. ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరు కూడా సింగిల్ రావద్దు అసలు. చాలా అంటే చాలా భయం అవుతుంది. 12 దగ్గర వస్తుంది. ఇది వచ్చి కనీసం ఒక 15 మినిట్స్ అవుతుంది. పక్కనే అది గోక్కోవడం లాంటిది చేస్తుంది. సో దాన్ని చూసి నేను ఫస్ట్ భయపడ్డా బాగా. అసలు ఏంది ఇది, ఎందుకు వచ్చింది, అసలు మొత్తానికైతే భయం అయితే పోయింది. మొత్తానికైతే డిసైడ్ అయినా అసలు ఏంది ఇది సౌండ్ వస్తుంది అప్పటి నుంచి బయటికి వచ్చి చూద్దామని. సో ఇదైతే కుక్క, నాకైతే నేనైతే మ్యాక్సిమం కుక్కలే వస్తాయి మనం వచ్చిన అటాక్ చేయడానికి. డైరెక్ట్ అటాక్ చేసి వెళ్ళతే చూసి వెళ్ళిపోతాయి. కానీ ఇది 15 మినిట్స్ నుంచి అసలు ఇక్కడే ఉంది, అసలు ఎక్కడ వెళ్ళట్లేదు అసలు. అందుకోసం చూద్దామని బయటకు వచ్చిన. ఓకే, గుడ్ డాగ్ లాగా ఉంది, మంచి. మాకు కూడా కొంచెం సేఫ్టీగా ఉంటుంది అని చెప్పేసి ఇన్ కేసు ఒకవేళ ఉంటే ఉండవచ్చు, వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. కొంచెం చికెన్ అయితే వేసిన దానికి. ఒకవేళ మనకి ఇక్కడే వాడుకుంటే కొంచెం సేఫ్ ఉంటుంది కదా. చికెన్ ఇంకా మళ్ళీ వేస్తారామనే ఆలోచనతో అది ఇక్కడే ఉంటే బెటరే కదా. సో అందుకోసం అని చికెన్ అయితే వేసిన. మొత్తానికైతే ఓకే, అంతా ఫైనే.
అంటే ఇక్కడ నిలబడిన ప్రతిసారి నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నా, ఎందుకంటే ఈ చీకట్లో ఏది ఎక్కడ నుంచి వచ్చి అటాక్ చేస్తో తెలియదు కదా. సో అది చాలా అంటే చాలా స్క్వేరింగ్ ఉండాలి, చాలా భయం అయితే అవుతుంది. కానీ సింగిల్గా వస్తే మాత్రం నా వల్ల కాకుంటుండే. సో నా ఫ్రెండ్ వచ్చింది కాబట్టి పర్లేదు. ఎప్పుడైనా క్యాంపింగ్ చేసేటప్పుడు మాత్రం సింగిల్ అసలు రావద్దు. అసలు సింగిల్ క్యాంపింగ్ చేసే వాళ్ళు అసలు ఎట్లా చేస్తారో నాకు అది అర్థం కాదు. సో ఒకసారి టైం అయితే చూద్దాం, మళ్ళీ ఒకసారి టైం ఎంత అయిందో. Midnight 11:51 అయితే ఉంది. ఓకే బాయ్, మార్నింగ్ కలుసుకుందాం. కావాలంటే మార్నింగ్ వీలైతే ఎన్ని ఉండు, నీకు మార్నింగ్ మిగతా చికెన్ అయితే ఇస్తా. యాక్చువల్గా కేజ్ చికెన్ తీసుకున్నాము, కేజ్ చికెన్లో కొంచెం చికెన్ అయితే యాడ్ చేసినాము, అంటే మేము యాడ్ చేసుకొని తిన్నాము, ఫ్రై చేసుకొని తిన్నాము. ఇంకొక సగం అట్లానే ఉంచినాము. నాకు అనిపిస్తుంది ఆ స్మెల్కే ఇది వచ్చిందా ఏంటి అని అనిపిస్తుంది, చూద్దాం. ఓకే, చాలా అంటే చాలా భయం అవుతుంది అబ్బా, నిజంగా. అసలు సింగిల్గా వస్తే మాత్రం పక్క భయము. ఇంకొకటి వికారాబాద్లో పెద్ద ఎప్పుడు మనం ఇక్కడ పూలు సింహాలు తిరుగుతాయనే టాక్ కూడా మనం ఎప్పుడు వినలేదు. ఓకే బాయ్, ఉంటే ఉండు, వెళ్తే వెళ్ళు, గుడ్ నైట్. ఓకే గాయ్స్, మార్నింగ్ కలుస్తాం మనం కూడా.